నమస్కారము. నా పేరు శారద. నేను సిఎంఎస్ఏలో కమ్యూనిటీ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నాను. మాది రామడుగు మండలము, కరీంనగర్ జిల్లా. నిన్నటి రోజున మోత గ్రామంలో కమ్యూనిటీ ఫిలిం చూపించడం జరిగింది. దానికి రెండు సంఘాలు హాజరైనాయి. ఆ సంఘాల నుండి సభ్యులు బీజామృతం గురించి చూడడం జరిగింది. బీజామృతం చేసుకుంటామని తెలపడం జరిగింది. దానికోసం ఈరోజు మోత గ్రామంలో భాగ్యలక్ష్మి అనే రైతు వద్ద బీజామృతం తయారు చేస్తుంది. ఎలా చేస్తుందో చూసి దాని గురించి లాభాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. బీజామృతం తయారు చేస్తామన్నారు కదా, దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చిండ్రు? 5 లీటర్ల ఆవుమూత్రము, 5 కేజీల పెండ, 50 గ్రాముల సున్నము, గుప్పెడు పుట్ట మట్టి, 20 లీటర్ల నీళ్ళు. మనకి ఇప్పుడు దేశవాళీ ఆవుమూత్రమే వాడుకోవాలని చెప్పారు కదా మీరు, మరి మనకి ఇప్పుడు దొరకలేదు, దొరకడం చాలా కష్టమవుతుంది. ఇంకా చాలా మంది రైతులు చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నారు, కానీ అది దొరకడం లేదు కదా. మరి మాకు ఫస్ట్ అమ్మ దేశవాళీ ఆవులే కావాలని ఏం లేదు. మన దగ్గర ఉన్న ఎద్దులు కానీ గేదెలు కానీ ఉంటాయి కదా, వాటిని కూడా పనిచేస్తుంది అమ్మ, వాటిని కూడా మనం వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కానీ మన ఎన్పిఎం షాపు లక్ష్మి ఉంది కదా, ఆమె దగ్గరికి వెళ్తే ఆమె దగ్గర కూడా ఆవుమూత్రము రెడీ చేసి పెడుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళి 1 లీటర్కు ఇంత అని ఆమె రేటు పెట్టింది. అక్కడ 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకోవచ్చు అమ్మ. అమ్మ ఇప్పుడు జెర్సీ ఆవులు ఉన్నాయి కదా, వాటి మూత్రం వాడుకోవచ్చా? వాటిని వాడుకోరాదమ్మ, మన దేశవాళీ ఆవులది కానీ మన ఎద్దులది కానీ గేదెలది కానీ వాడుకోవచ్చు అమ్మ. మరి గేదెల దానిలో ఆమ్లాలు ఎక్కువ ఉంటాయి అని అంటారు కదా. కరెక్టే అమ్మ, మనం ఏం చేస్తున్నాము, తయారు చేసేటప్పుడు మనము అందులో ఆమ్ల గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము 50 గ్రాముల సున్నం కలుపుతున్నామంట. సున్నము కలుపుకోదు, కలుపుకుంటే ఆమ్ల గుణం తగ్గిస్తుంది అంట. సరే అమ్మ, మీరు ఇప్పుడు మేము కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చినాము, బీజామృతం ఎలా తయారు చేయాలో దాన్ని మాకు చేసి చూపించండి. సరే అమ్మ, చూపెడదాం. మొదటగా 20 లీటర్ల నీటిని తీసుకోవాలి. మనకు ఇది 5 లీటర్లు ఉంది, దీంతో 4 తీసుకుంటే సరిపోతుంది మనకి. అమ్మ 20 లీటర్ల నీళ్లు తీసుకున్నారు కదా, తర్వాత ఏం చేస్తుండ్రు? ఇప్పుడు ఆవు పేడ 5 కేజీలు తీసుకున్నాం కదా మనం, 5 కేజీల ఆవు పేడని మనం పల్చటి గుడ్డలో మూట కట్టి కర్రకు వేలాడదీసి అందులో పెట్టుకోవాలి. భాగ్య ఈ పేడ 5 కిలోలు ఉంటుందా? ఉంటుంది అక్క, 5 కిలోలు ఉంటుంది. ఇప్పుడు ఈ మూట కట్టిండ్రు కదా, అది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇలా వదులుగా పేడను మనము మూట కట్టుకున్న తర్వాత దీన్ని తీసుకుపోయి ఇంతకుముందు మనం 20 లీటర్ల నీటిని తీసుకున్నాం కదా, అందులోపల వేలాడదీయాలి. ఇలా ఈ విధంగా 20 లీటర్ల నీటి లోపల మనము ఈ ఆవు పేడను వేలాడదీయాలి. అక్క ఇప్పుడు 5 కిలోల పేడను మూట కట్టి నీళ్ళలో వేలాడదీసినాం కదా, దీని తర్వాత ఏం చేయాలి? 5 కిలోల పేడతో పాటు మనం తీసుకున్న 5 లీటర్ల ఆవుమూత్రము, 50 గ్రాముల సున్నము, తర్వాత గుప్పెడంతా పుట్ట మట్టి ఇవి కూడా ఇందులో కలుపుకోవాలి. సరే, 5 లీటర్ల ఆవుమూత్రం మనం ఇందులో కలుపుకుంటున్నాం, 50 గ్రాముల సున్నాన్ని మనం ఇందులో కలుపుకుంటున్నాం. ఇందులో అన్ని కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కట్టెతో బాగా కలిపి పెట్టుకోవాలి. అమ్మ ఇప్పుడు బీజామృతం తయారు చేసే విధానం చూసింది కదా, దీన్ని 12 గంటల వరకు నాననివ్వాలి. నాననిచ్చిన తర్వాత మనకు బీజామృతం తయారవుతుంది. తయారైన తర్వాత దీన్ని విత్తనాలకు శుద్ధి కోసం వాడుకోవచ్చు.
ఇంకొకటి నారు శుద్ధికి కూడా వాడుకోవచ్చు. నారు శుద్ధి అంటే మనం పొలంలో వేసే వరి నారు ఉంటుంది దానికి వాడుకోవచ్చు, మిరప నారు ఉంటుంది మిరప నారుకు వాడుకోవచ్చు, టమాటా నారు కూడా దీన్ని విత్తన శుద్ధిని వేళ్ళతోటి ఇంట్లో ముంచి నాటు వేసుకోవచ్చు అమ్మ అన్నిటికీ. అమ్మ మనము దీన్ని నానబెట్టి 12 గంటలు అయింది కదా, ఇప్పుడు ఈ వేలాడ తీసిన పేడను కర్రను తీసివేయాలమ్మ. చూడండి అమ్మ ఇప్పుడు మనకి అప్పుడు మూట కట్టినప్పుడు ఎంత కనబడ్డది, చాలా ఉండే అంటే ఇప్పుడు తగ్గింది సైజు, అంటే దీనిలో ఉన్న సారం అంతా ఈ దీనిలోకి దిగింది అన్నట్టు. ఇప్పుడు తీసి పక్క పెడదాన్ని. ఇప్పుడు బీజామృతం తయారైంది, దీన్ని ఇప్పుడు మనము వడగట్టుకుందాం. మనం ఇప్పుడు ఇట్లా వడగట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనము వరి ధాన్యముకు కలుపుకుందాం. ఆ బీజామృతమును మనం ఇప్పుడు వరి ధాన్యాలకు కలుపుకోవాలి. అన్ని రకాల ధాన్యాలకు విత్తన శుద్ధికి వాడుకోవచ్చు అమ్మ. ఇప్పుడు మనము ప్రస్తుతానికి మాత్రము వరి ధాన్యము తీసుకుంటున్నాం. ఇట్లా మొత్తం ధాన్యం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 1 గంట వరకు నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఎందుకు పెట్టుకోవాలక్క, ఎండలో కూడా పెట్టుకోవచ్చు కదా. ఎండలో పెడితే ఇందులో ఉన్న పోషకాలు పోతాయి అన్నట్టు, అందుకే నీడకి ఆరబెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఎండకు ఆరబెడితే దీని విత్తనం మీద ఉన్న పొట్టు అనేది పోతుంది, పోవడం వల్ల విత్తనం అనేది మొలకెత్తది. ఇప్పుడు ఈ విత్తనాలు ఉన్నాయి కదా, ఈ మనం విత్తనం వేసే ముందు ఎంత టైం ముందు నానబెట్టుకోవాలి? 1 గంట ముందు విత్తనాలు తీసుకొని ఆ బీజాంతము ఈ విత్తనాలు కలిసేటట్టు కలుపుకొని 1 గంట ముందు నీడలో ఆరబెట్టుకోవాలి. ఏ విత్తనానికైనా గంట. అక్క దీనిని పల్లీలో కానీ నువ్వులలో కానీ కలుపుకోవచ్చా? కలపచ్చు, కానీ పల్లీలలో కలిపితే మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే దాని పొట్టు అనేది పోకుండా చూడాలి, చూసుకుంటూ కలుపుకోవాలి. అమ్మ బీజామృతం తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా, తెలుసుకున్నారు. మీరు కూడా చేసుకుంటారా? మరి చేసుకుంటారా? తర్వాత ఈ బీజాం చేసుకోవడం వలన మనకు 2 లాభాలు ఉన్నాయమ్మ. ఒకటి, భూమి నుంచి వచ్చే తెగులను నివారించవచ్చు. ఇంకొకటి, విత్తనాల నుంచి కూడా తెగులను నివారించవచ్చు. దీనివల్ల లాభాలు తెలిసినాయా మీకు? ఏమేమి లాభాలు ఉన్నాయి అక్క? దీనివల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా? నష్టాలు ఏం లేవమ్మా, ఇందులో మనకు హాని చేసే పదార్థాలు ఏం లేవు కదా. నష్టం అనేది ఏముండదు మనకు, మెయిన్గా ఆవు మూత్రం ఆవు పేడ అన్నిటికీ వాడుకుంటాం మనం, కాబట్టి మనకు నష్టం అనేది ఏం లేదు. అక్క ముందు జాగ్రత్త చర్యలు ఏమన్నా? ముందు జాగ్రత్త చర్యలు అని అంటే మనము పేడను ఆవు మూత్రం అప్పటికప్పుడే తీసుకొచ్చుకుంటున్నాం కదా, పట్టుకొని ఫ్రెష్గానే తీసుకొచ్చుకుంటున్నాం. కాకపోతే ఒకటి, మనం దీన్ని నీడలో ఆరబెట్టుకోవాలి, ఎండకనేది ఆరబెట్టకుండా నీడలో ఆరబెట్టుకోవాలి. బయట మీరు ఈ విత్తన శుద్ధి బయట చేయాలని అంటే మీరు బయట కొనుకొచ్చుకోవాలి. కొనుకొచ్చుకుంటే మీకు రేటు పడుతుంది అక్కడ కదా, ఖర్చు వస్తుంది అక్కడ మీకు. కానీ ఇప్పుడు మనం ఈ బీజం తయారు చేసిన వల్ల మీకు ఖర్చు అనిపించిందా? ఏమి ఖర్చు ఏమి అనిపించలేదు కదా, అందుబాటులో లభించే మీ దగ్గర అందుబాటులో ఉన్న వస్తువులను తీసుకుని మాత్రం మనం తయారు చేసుకున్నాము కదా, చేసుకుంటారు కదా అందరు. అక్క మీరు ఇప్పుడు ఇది చేసి చూపెట్టారు కదా బీజామృతము, ఇది ఈ విధంగా చేసుకుంటాము. దీంతో పాటు ఇంకా అనేక రకాల సుస్థిర వ్యవసాయానికి సంబంధించిన పద్ధతులు అన్నీ మేము పాటిస్తూ మాతోటి రైతులను కూడా పాటించే విధంగా మేము తయారు చేస్తాము అక్క. కమ్యూనిటీ వీడియో చిత్రాల ద్వారా చూసి మా ఇంకా తోటి రైతులను కూడా చూసేటట్టు వాళ్ళకు చూపించి వాళ్ళను కూడా ఎన్పిఎం పద్ధతులు పాటించే విధంగా మేము చూస్తాము అక్క. మాకు ఈ సేంద్రియ పద్ధతులు గురించి తెలిపినందుకు ఐకేపీకి, సిఎంఎస్ఏకు, సెర్పుకు ధన్యవాదములు. ధన్యవాదములు.